నాని గారు వీళ్ళ గురించి వీళ్ళ ప్యాషన్ గురించి అంతర్గత సీక్రెట్లన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి నానిగారు మీరు మాట్లాడిన తర్వాత అసలు మేకింగ్ చూపించే అర్హత మీకే ఉంది అనుకున్నాను. మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మీరు లాంచ్ చేయబోతున్నారు, బట్ బిఫోర్ దాట్ ప్లీజ్ స్పీక్ యువర్ హార్ట్. అందరికి నమస్కారం. సావిత్రి గారి గురించి మాట్లాడే అంత వయసు కానీ అర్హత కానీ నాకుందని నేను అనుకోవట్లేదు. అండ్ ఇందాక వచ్చిన వెంటనే నాగార్జున గారు ఎవరితోనో మాట్లాడుతున్నారని అనుకున్నాను, కానీ తర్వాత స్టేజ్ మీద మాట్లాడినప్పుడు అర్థమైంది సావిత్రి గారి పిల్లలే ఇక్కడ ఉన్నారని. అండ్ తెలియకుండా ఒక నర్వస్నెస్ వచ్చింది, సావిత్రి గారి పిల్లలు నా పక్కనే పక్క సోఫాలో కూర్చున్నారని. అదే నిజంగా సావిత్రి గారు ఉంటే ఫెయింట్ అయిపోయేవాళ్ళమేమో మనందరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతో నాగి తన జర్నీ స్టార్ట్ అయింది. అండ్ మొత్తం మా ఎవడే సుబ్రహ్మణ్యం టీమ్ అంతా ఒకవైపు, నాగి, ప్రియాంక, స్వప్న వీళ్ళందరూ ఉన్నారు ఎలాగో ఈ టీంలో కూడా. అండ్ ఇంకోవైపు కీర్తి, కీర్తి నేను లోకల్ తర్వాత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది. అండ్ తన ఈ సినిమా గురించి తనకి ఈ సినిమా ఎంత స్పెషలో నాకు తెలుసు, ఎంత కష్టపడిందో నాకు తెలుసు, అండ్ ఇప్పుడు ఎంత నర్వస్గా ఉందో కూడా నాకు తెలుసు. అండ్ ఇది కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే. అండ్ ఇంకో పక్కన నా కెరీర్లో రెండు స్పెషల్ ఫిల్మ్స్ కలిసి చేసిన శామ్, ఓకే. అండ్ ఇంకో పక్కన నా ఒక సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన మా రిషి, అదే సారీ విజయ్, రిషి అని పిలవడం అలవాటు అయిపోయింది. అండ్ ఓకే బంగారం అనే సినిమాకి తెలుగులో డుల్కర్ చేస్తే తనకి వాయిస్ ఇచ్చాను నేను. సో తెలియకుండా అంటే నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది నా సినిమాలో నేను లేను అని. సో ఐఎమ్ యాక్చువల్లీ జెలస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, ఐ రియలీ విష్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అలాంటి ఒక ఆపర్చునిటీ కూడా వచ్చింది కానీ అది సంభవం జరగలేదు. సో వాట్ ఎవర్ సైడ్ అండ్ నాగిలో తెలియని ఒక నేను ఎప్పుడు ఎవరిలోనూ చూడని ఒక నిజాయితీ చూశాను. నాగి ఫస్ట్ టైం ఎవడే సుబ్రహ్మణ్యం నా దగ్గరకు వచ్చి గడ్డాన్ని ఇలా లాక్కుంటూ కథ చెప్పినప్పుడే చూశాను. అండ్ అదే సిన్సియారిటీ ఈ సినిమాలో కూడా కనపడుతుంది. అండ్ నాకు తెలిసి నాగి చేసే ప్రతి సినిమాలో కూడా ఉంటుంది, అదే తన యుఎస్పి అవుతుంది. నాగికి దొరికింది ఇస్తేనే ఎవడే సుబ్రహ్మణ్యం చేశాడు, ఈ సినిమాకి అడిగింది ఇచ్చినట్టున్నారు. ఇంకా మహానటి క్వాలిటీలో అదంతా కనపడుతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్. నాగి నీకు గుర్తుందా ఎవడే సుబ్రహ్మణ్యం థియేట్రికల్ ట్రైలర్లో ఏంటది, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ టు అ థియేటర్ నియర్ యూ అనేసావు, గుర్తుందా? ఐ థింక్ మహానటి ట్రైలర్లో యూ షుడ్ పుట్ దట్ ఫ్రమ్ ద హెవెన్స్ టు అ థియేటర్ నియర్ యూ అని. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్. ఐఎమ్ వెయిటింగ్ అండ్ మే నైన్త్ నాడు మనందరం సావిత్రి గారిని చూడబోతున్నాం. సారీ క్షమించాలి, మహానటి సావిత్రి గారిని చూడబోతున్నాం. ఆల్ ద బెస్ట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. మేకింగ్ వీడియో లాంచ్ ప్లీజ్, మేకింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.